సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన అలా వైకుంఠపురంలో ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది. ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డులను తిరగరాస్తున్న అలా వైకుంఠపురంలో యుఎస్లో మరో కొత్త ఫీట్ను అందుకుంది. యుఎస్లో సోమవారం నాడు అలా వైకుంఠపురంలో చిత్రం 3 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. అల్లు అర్జున్ సినిమా ఈ మార్కును అందుకోవడం ఇదే మొదటిసారి. అంతేకాదు, త్రివిక్రమ్కు కూడా యుఎస్లో ఇదే తొలి 3 మిలియన్ డాలర్ మూవీ. యుఎస్లో 3 మిలియన్ మార్కును అందుకున్న 5వ తెలుగు సినిమాగా అలా వైకుంఠపురంలో చిత్రం నిలిచింది. ఇక ఈ చిత్రం ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలలో 100 కోట్లకు పైగా షేర్ని, వరల్డ్ వైడ్ గా 200 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ ను ఓ రేంజ్ లో పరుగులు పెట్టిస్తుంది అనేసి చెప్పవచ్చు. విడుదలైన అన్ని చోట్ల లాభాల బాటలో దూసుకుపోతుంది ఈ చిత్రం. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో కేవలం 9 రోజుల్లోనే 108.34 కోట్ల షేర్ని సాధించగా, ఇక ప్రపంచవ్యాప్తంగా 137.89 కోట్ల షేర్ని సాధించింది. మొత్తానికి బన్నీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం ఓ రేంజ్లో ఉంది అనేసి చెప్పవచ్చు. ఇక 9 రోజులకు గాను ఏరియా వైజ్గా ఎంత షేర్ రాబట్టింది అన్న వివరాలు చూద్దాం. నైజాం 33.99 కోట్లు, సీడెడ్ 17.59 కోట్లు, వైజాగ్ 17.86 కోట్లు, గుంటూరు 9.68 కోట్లు, ఈస్ట్ గోదావరి 9.44 కోట్లు, వెస్ట్ గోదావరి 7.34 కోట్లు, కృష్ణ 8.52 కోట్లు, నెల్లూరు 3.92 కోట్లు. 2 తెలుగు రాష్ట్రాలలో 9 రోజులకు గాను 108.34 కోట్ల షేర్ని సాధించింది. బాహుబలి 2 తర్వాత అత్యంత వేగంగా 100 కోట్లకు పైగా మార్క్ను అందుకున్న చిత్రంగా నిలిచింది. ఇక కర్ణాటక 9 రోజులకు గాను 10.55 కోట్ల షేర్ సాధించగా, తమిళనాడు, కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా 9 రోజులకు గాను 3.55 కోట్ల షేర్ని సాధించింది. ఇక యుఎస్ఏ 9 రోజులకు గాను 11.95 కోట్ల షేర్ని సాధించగా, ఇక రెస్ట్ ఆఫ్ వరల్డ్ 3.50 కోట్ల షేర్ని సాధించింది. టోటల్ ప్రపంచవ్యాప్తంగా 9 రోజులకు గాను 137.89 కోట్ల షేర్ని సాధించింది. చూస్తూ ఉంటే ఈ చిత్రం రాబోయే రోజుల్లో సరికొత్త రికార్డులను లిఖించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక 10వ రోజు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్లో కూడా ఈ చిత్ర కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద మంచిగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇక 10వ రోజు ప్రపంచవ్యాప్తంగా 8 కోట్లకు పైగానే షేర్ని సాధించే అవకాశాలున్నట్లుగా ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 145 కోట్లకు పైగా షేర్ మార్కును అందుకోనుంది అనేసి సమాచారం. మొత్తానికి బన్నీ బాక్సాఫీస్ను ఓ రేంజ్లో షేక్ చేస్తున్నారు అనేసి చెప్పవచ్చు. ఇక తనకు ఇంత గొప్ప విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు కృతజ్ఞతలు తెలిపారు. ఇంత అద్భుతమైన హిట్ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. మా జీవితాల్లోకి చిరునవ్వులు తీసుకొచ్చారు. మీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఈ సక్సెస్ మా గుండె లోతుల్లోకి వెళ్ళిపోయింది. చాలా ఆనందంగా ఉంది అని వైజాగ్లో సక్సెస్ సెలబ్రేషన్స్ అనంతరం బన్నీ ట్వీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం లాంగ్ రన్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకోనుంది అన్న విషయం తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.